జారిపడ్డ కేసీఆర్ గాయంపై అప్డేట్. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి కాలు జారిపోయడంతో ఆయన హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఎడమ తుంటి ఎముక దగ్గర గాయమైందని సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సర్జరీ చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక సర్జరీపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కేసీఆర్ కింద పడ్డాడంట, మరి బొక్కలు ఏమో ఎముకలు ఇరిగినాయంట. ఈయన ముఖం ఇచ్చిర్రు, ఆ బొక్క ఏదైతే తిరిగిందో అది ఇయ్యాలి. అప్పుడు కూడా జనాలు నమ్మరు. నువ్వు కింద పడ్డావు అంటే నీ కార్యకర్తలు నమ్ముతారేమో, నీ ఎమ్మెల్యేలు నమ్ముతారేమో, మీ ఇంట్లో నమ్ముతారేమో, కానీ జనాలు నమ్మని పరిస్థితుల్లో లేరు సారు. సారు ద్వారా ఇక సెలవు ద్వారా అని ఆ రోజుకే 30 తారీఖుకే నీకు సెలవు చేసిర్రు. ఇక నీకు సెలవు చేసిర్రు. కేసీఆర్ అంటే ఎవరు అంటే జనాలకు తెలియదు. ఇప్పుడు ఇక జనాలకు తెలియదు ఎవరు సీఎం అంటే రేవంత్ రెడ్డి అంటారు, అంతే. అయిపోయింది నీ పని. మళ్ళీ నువ్వు ఎన్ని కొత్త పుంతలు దొక్కినా కానీ అది కానీ పంచాయతీ. ఎందుకుగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు, కింద పడ్డా మీన పడ్డా అని చెప్పి ఊకే మైనక సింపతి తెచ్చుకోనికి ఇవన్నీ పనులు చేస్తున్నావు. కానీ నువ్వెన్ని ఇంకలు ఇరిగినా నువ్వు అదే పరిస్థితి, ఇంట్లోనే పడతావు కానీ బయటికి రావు. నీ పరిస్థితి అయిపోయింది కానీ సిచ్యువేషన్.